Yes, recording on చేశాను నా అన్మ్యూట్ చేసుకున్నాను నేను. స్టార్ట్ చేయనా చేతులు పిల్లలు అందరూ చేతులు జోడించండి. స్టార్ట్ చేద్దాం. అమ్మా ఆడియో వినిపించట్లేదు బయటకు. నానా శిలోని నీ వాయిస్ వినిపించట్లేదు మా. ఆడియో రావట్లేదు తల్లి నీది. ఒకసారి మాట్లాడు. రావట్లేదు మా నీ వాయిస్. నీ వాయిస్ రావట్లేదు తల్లి. సరే ఒకసారి చెక్ చేయు. ఓకేనా? స్టార్టింగ్ ప్రేయర్ చేయనా? లేదు అక్క చేయండి. మేడం నేనే చేస్తాను. మీరు అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ర మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పర్లోకి తండ్రి, మీకు లెక్కలేని వందనాలు స్తుతులు సూత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఏమి చిరణం తీర్చుకోలేని గొప్ప తండ్రి, మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగించే అద్భుత కార్యాలను బట్టి క్రియలను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు సూత్రం చెల్లించుకున్నాం ప్రభా. నాయన ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. నేను మహిమపరిచే బిడ్డగా మేము అందరం ఉండడానికి మీ సహాయం దయచేస్తారని ఉంచు. నా కొరకు మా కొరకు రానయన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 కూర్చోండి పిల్లలు. ఓకే, ఎస్ వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయండి మా. వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయాలి. ఓకే, పిన్ని మిన్ని అక్క వాళ్ళు ఇంకా రాలేదనుకుంటా. జోన్ అండ్ జోయల్ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక నిమిషం, ప్రైజ్ లార్డ్. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? డే బిఫోర్ ఫస్ట్ మొన్నటి నుంచి. ఓకే, మొన్నటి నుంచా? ఓకే ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాన్న. ఈ రోజే చూసాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎస్ ఓకే పిల్లలు, చాలా మంది ఇంకా జాయిన్ అవుతున్నారు. సరే ఈరోజు సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు తెలుసు కదా. సర్ప్రైజ్ రెడీగా ఉన్నారా మీరు? నేనైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. నిమ్మక్క వాళ్ళు బెన్ని అన్య ఈరోజు మనకి చాలా మందిని గెస్ట్ని తీసుకొస్తానని చెప్పారు. చూద్దాము ఈరోజు ఏం జరుగుతుందో. చక్కగా మీరు అందరూ రెడీ అయ్యి సూపర్ గా వచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు, ఆన్ చేసేయండి నాన్న. వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, మీరు బోన్ చేసేటప్పుడు ఆహారంకి హల్లెలూయ పాడుతున్నారా? పాడుతున్నారా? అలంకృత పాడుతున్నారా? ఓకే, కొంతమందికి తెలియదు కదా, నేను ఇంకొకసారి చెప్తాను. ఆహారంకే హల్లెలూయ సాంగ్ నేను ఇంకొకసారి పాడుతాను, మీరు నాతో పాటు పాడండి. చిన్నదే, 4 లైన్స్, ఓకేనా? ఆహారంకై హల్లెలూయ, ఆరోగ్యంకై హల్లెలూయ, యేసుక్రీస్తు హల్లెలూయ, మా పోషణకర్త హల్లెలూయ, యేసుక్రీస్తు హల్లెలూయ, మా పోషణకర్త హల్లెలూయ. ఓకే, అది ఈజీ సింపుల్ సాంగే. మీరు బోన్ చేసేటప్పుడు అది
పాడండి ఓకేనా ఇంకొకసారి పాడనా ఆహారము కై హల్లెలూయా హల్లెలూయా యేసు హల్లెలూయా క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు వచ్చేసారు మరి మీరు రెడీగా ఉండాలి యాక్షన్ సాంగ్స్ కి ఓకేనా యాక్షన్ సాంగ్స్ చేద్దామా ఒకసారి రెడీ అయితే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే సూపర్ విన్నీ విన్నీ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా ఎస్ నాన్న ఒక్క నిమిషం నాన్న వినబడుతుందా అక్క హాయ్ పిల్లలు గుడ్ సారీ గుడ్ ఈవినింగ్ రైట్ యాక్షన్ సాంగ్ చేసేసామా రైట్ రైట్ అక్క ఆ ప్రేయర్ అయిపోయింది కదా అక్క అయిపోయిందమ్మా ఓకే అక్క
వావ్ సూపర్ గా చేశారు మీరందరూ, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సరే మరి కొత్త పాట నేర్చుకుందామా ఈరోజు? ఎస్ ఓ ఎస్ చెప్పండి, నేర్చుకుందాం అన్న వాళ్ళందరూ. వెరీ గుడ్ రైట్. ఎంతమంది దగ్గర సైకిల్స్ ఉన్నాయి? సైకిల్ సైకిల్ ట్రింగ్ ట్రింగ్. అందరి దగ్గర ఉన్నాయా? మరి నేర్చుకుందామా సైకిల్ పాట? రైట్. వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు. మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు, మేఘం పైనే నేను పోదు యాత్రకు. ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో, ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు. మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు, మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు. నచ్చిందా? మళ్ళీ చేద్దామా? ఓ ఎస్ చెప్పండి గట్టిగా. మళ్ళీ చేద్దామంటే వెరీ గుడ్, మళ్ళీ చేద్దాం. సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు. మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు, మేఘం పైనే నేను పోదు యాత్రకు. ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో, ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు. మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు,
సూపర్ గా చేశారు పిల్లలు, వెరీ గుడ్, సో చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ఓవర్ టు బ్లెస్సీ అక్క. ఓకే సూపర్ పిల్లలు, నిజంగా చాలా 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 బాగా చేశారు మీరు. ఎస్ నిజంగా సూపర్ అంటే సూపర్ గా చేశారు. న్యూ సాంగ్ మళ్ళీ రేపు ఇంకోసారి చేద్దాం, ఓకేనా? ఓకే, మరి మీ హోంవర్క్స్ అన్ని జాగ్రత్తగా దగ్గరగా పెట్టుకోండి, హోంవర్క్స్ చెక్ చేద్దాం. మరి ఓడలో ఎంత మంది ఎక్కారో, ఎవరెవరు ఎలా చేశారో చూడాలని నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది పిల్లలు. ఒక్కొక్కరిని చూపిస్తూ ఉంటాను, చూపించినప్పుడు మీ హోంవర్క్స్ చూపించండి, ఓకేనా? ఓకే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ జాయిన్ లిల్లీ. ఎస్ వావ్, God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala bandi, Nana. Very good. Okay. Aiyya. Kangar padkandi. Problem lelendi. Yes, yes. ఓకే చాలా ఎక్కేస్తున్నాయి మీ ఓడలోకి. వావ్ సూపర్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ ఆరన్ అండ్ జాస్మిన్. వావ్ ఓకే, మీ నెక్స్ట్ లోగా ఉంది కానీ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ జాస్మిన్, వెరీ గుడ్ ఆరన్, సూపర్ సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత. ఎస్ వావ్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న తల్లి, చాలా బాగుంది అన్న అలంకృత అండ్ ఆహ్లాదిత, సూపర్ వెరీ గుడ్. ఏంజల్ అండ్ జెస్సి. నాన్న హోంవర్క్ చేయలేదా? ఓకే ఏం ప్రాబ్లం లేదు, మెమరీ వర్స్ అయినా రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే నెక్స్ట్ ఏంజలినా. చూపించాలి, చాలా అనిమల్స్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. yes సూపర్ ఉంది తల్లి అంజలినా, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ నిజంగా. నెక్స్ట్ జానతన్ దేవి. చిన్న షిఫ్ట్ చేసా, ఓకే వెరీ గుడ్ నాన్న, సూపర్. నెక్స్ట్ చార్ల్స్. చాలా బాగుంది నాన్న చార్ల్స్, వెరీ గుడ్, సూపర్. చాలా బాగుంది నాన్న చార్ల్స్ నీ ఆర్డర్, సూపర్ వెరీ గుడ్. నెక్స్ట్ సమన్విత. సమన్విత హోంవర్క్ చూపించు తల్లి. వావ్ నీ షిఫ్ట్ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ నాన్న, వెరీ గుడ్ సూపర్, చాలా బాగుంది నాన్న. నెక్స్ట్ హదస కీర్తన. వెరీ గుడ్ నాన్న హదస, చాలా బాగుంది. హ
హనీ అండ్ మిల్కీ. ఓకే హోంవర్క్ చేయలేదా? ఓకే నో ప్రాబ్లం, నా మెమరీ వర్స్ అనేది ఐడెంట్ ట్రై చేయండి. ఓకేనా? ఓకే నెక్స్ట్. సూపర్ చేశారు పిల్లలు నిజంగా. ఓకే నిజంగా చాలా అంటే అన్ని అనిమల్స్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లెక్క ఇచ్చేసారు మీరు నిజంగా సూపర్. అయితే ప్రైజ్ లార్డ్ ఆకాష్, ప్రైజ్ లార్డ్. ఓకే రోజు ముగ్గురు వచ్చారు, ఈ రోజు నలుగురు వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ జెస్సీ. చాలా బాగుంది నాన్న జెస్సీ, వెరీ గుడ్, సూపర్ ఉంది, వెరీ నైస్, చాలా బాగుంది. జోన్ అండ్ జోయల్, సూపర్ నానా, వెరీ గుడ్, బాగా రాసుకున్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నానా. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. అండ్ ఎక్కడ దొరికే గానీ మీకు స్టిక్కర్స్ మొత్తం అతికిచ్చేసారు, చాలా బాగుంది నిజంగా, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ప్రిస్కిల పర్సెస్ అండ్ రోహిణి. ఓకే చిట్ చేసుకున్నారా? ప్రైజ్ లార్డ్. ఓకే వెరీ గుడ్ నానా, రోహిణి చాలా బాగుంది నాన్న, ముగ్గురు చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ ఉన్నాయి మీవి నిజంగా. ఓకే బుక్ కూడా ఉందా? ఓకే ఉంచుకో, అది చదువుతూ ఉండు. ఓకేనా? ఓకే సూపర్. నెక్స్ట్ సాన్వి, చాలా బాగా డ్రా చేశారు సాన్వి, వెరీ గుడ్, సూపర్ ఉంది నిజంగా. వెరీ గుడ్ నాన్న, సాన్వి సూపర్ ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ సెలీనా,
సూపర్ ఉంది తల్లి, నిజంగా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్. ఓకే నెక్స్ట్ శారన్, చిన్న ఓడ. ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న శారన్. ఓకే నెక్స్ట్ శారన్ బి. ఓకే చాలా బాగుంది తల్లి శారన్. అయితే కెమెరా దగ్గర పెట్టేసి నువ్వు కెమెరాను చూస్తూ చూపించినానా, అలా అలా చూపిస్తే రివర్స్ లో కనిపిస్తుంది. కెమెరా దగ్గర ఫిక్స్ చేసేసి నువ్వు నీ ఫేస్ కనిపిస్తూ చూపించు దాన్ని. ఓకే వీడియో స్టక్ అయినట్టుంది. ఓకే నెక్స్ట్ ఓకే షర్లిన్. చాలా బాగుందన్న షర్లిన్, వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని అండ్ జాష్. సూపర్ ఉంది నాన్న, నిజంగా శిలోని అండ్ జాష్ వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న శిలోని అండ్ జాష్, వెరీ గుడ్, చక్కగా చేశారు. నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. ఓకే చాలా బాగుంది అన్న స్టైల్ అండ్ మిలోని, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఇంకా స్వరూప నాన్న, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ పేరు? ఓకే సర్ప్రైజ్ ఉంది, చూస్తావా? చూస్తావా సర్ప్రైజ్? ఓకే ఓకే ఓకే. ఇంకెవరైనా చూపించకపోతే ఒకసారి చూపించండి అంట. ఇంకెవరిదైనా మేము హోంవర్క్ చెక్ చేయకపోతే ఒకసారి మీరు కెమెరాస్ ముందు పెడితే మేము చూస్తాం. ఇంకెవరిదైనా మేము మిస్ చేసామా? ఒకసారి జ్యోతి అండ్ గ్రీష్మన్ స్పాట్లైట్ చేయాలి. జ్యోతి గ్రీష్మన్ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న.
చాలా బాగుంది అన్న, వెరీ గుడ్ జ్యోతి, సూపర్ ఉంది నిజంగా, సూపర్ చాలా బాగుంది. నెక్స్ట్ సామ్ జియాన్, ఎస్ చూపించినా సామ్, చాలా బాగుంది అన్న సామ్, వెరీ గుడ్ సూపర్. ఇంకా ఎవరిదైనా మేము చూడలేదన్నా? ఎస్ తనిష్క జోసెఫ్, ఎస్ ఓకే. అభియ గ్రేసన్ మాథ్యూ చూపించండి చాలా బాగుంది మాథ్యూ, సూపర్ 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 ప్రైజ్ లార్డ్ సూపర్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ తనిష్క అండ్ జోసెఫ్, ఓకే చూపించండి నాన్న. ఓకే ఐజాక్ బ్లెస్సీ అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం నాన్న, ఎస్ ఎస్ చూపించండి నాన్న, చాలా బాగుంది పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్న, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి ప్రేమ, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, చక్కగొట్టే కట్టిల్లు, సూపర్ ఉంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే షారన్ చూపించు నాన్న, అలాగే చూపించు, ఎస్ అలా చూపించు, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ సూపర్. ఓకే ఇంకెవరిదైనా మేము మిస్ చేస్తామా నాన్న? ఇంకెవరిదైనా మేము మిస్ చేస్తే ఒకసారి మీరు చూపిస్తే, కెమెరా దగ్గర తీసుకొస్తే మేము చూస్తాం, ఓకేనా? ఇంకెవరిది మేము మిస్ చేయలేదని అనుకుంటున్నాము. ఓకే నిమ్మక్క, మా పిల్లలు ఎంత మంది చేశారో చూసారా, అందరూ ఆడెక్కేశారు, చాలా 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 బాగా, సూపర్ 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 గా చేశారు పిల్లలు, నిమ్మి నిన్ను మించిపోయారు నిమ్మి వాళ్ళందరూ, అవును అందరికి చాలా స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి వాళ్ళకి, అసలు ఏ హోర్ చేస్తే దాన్ని దావరెట్టేసేస్తారు, ఎంత కష్టమైంది ఇచ్చినా కూడా చాలా బాగా చేసేస్తున్నారు పిల్లలు, ఎవరిగా చేస్తారు, చాలా అందంగా చేస్తారు, చాలా క్రియేటివిటీ, చాలా బాగుంది పిల్లలు, మీకు మాత్రం చాలా 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 బాగా సూపర్ 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 గా చేస్తారు పిల్లలు, మరి ఎలాంటి క్లాప్స్ కావాలో కూడా మీరే చెప్పాలి, అయితే ఈ రోజు క్లాప్స్ కూడా మీరే చెప్పాలి, చెప్తారా పిల్లలు స్పెషల్ క్లాప్స్ చెప్తారా? బోట్లో వెళ్ళిపోదామా మరి ఈరోజు, బోట్లో వెళ్ళిపోదామా, ఆ అందరు ఇక్కడ బోట్ ఎక్కించేయండి, మరి వెళ్ళండి, కొంచెం కొంచెంగా వెళ్ళాలి, కొంచెమే వచ్చింది వర్షం, 2 రోజులే వర్షం వచ్చింది, అందుకని కొంచెం ఊగింది, 4 రోజులు వర్షం వచ్చింది, 5 రోజులు వర్షం వచ్చింది, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, పిల్లలు నా బోట్ అంతా ఊగిపోతుంది పిల్లలు, మీరు కూడా ఊగిపోతుందా? 10, 20, 30, 40 మళ్ళీ 10, 20, 30, 40 10, 20, 30, 40 10, 20, 30, 40 పిల్లలు కరెక్ట్ చేద్దామా, బోట్ ఎక్కేద్దామా, మరి రెడీ స్టార్ట్.
గో బ్లెస్ అక్క, నీ బోట్ వరదలో వెళ్ళట్లేదా, అక్కడే అయిపోయిందా, అరారతి కొండ మీదకి నీకు వెళ్ళాలని లేదా బ్లెస్ అక్క? శ్యామక్క బోట్ మరి ఓకేనా, బోట్ లో ఉన్నారా, వర్షం వచ్చిందా మీకు? నలభై అంటున్నావు కదా, 40 సంవత్సరం ఎంత మందికి తెలుసో ఎంత మందికి తెలియదు. 40 పగళ్ళు 40 రాత్రులు, వర్షం వచ్చింది కదా పిల్లలు, అందుకని చెప్తాను 40 ఓకేనా. 10, 20, 30, 40 మళ్ళీ 10, 20, 30, 40 10, 20, 30, 40 త్రీ టైమ్స్ చెప్పాలి, త్రీ టైమ్స్ త్రీ యానిమల్స్ అనమాట. ఓకే రెడీ, చిన్నగా ఎలిఫెంట్ ఎలా వస్తుందరా ఎలిఫెంట్? సరేనా, మరొకసారి చేద్దామా, మరొకసారి చేద్దామా? నువ్వు యానిమల్ నేమ్ చెప్పు, అప్పుడు అలా అరుస్తారు వీళ్ళందరూ. ఓకే చూడండి పిల్లలు, 40 అయిపోయినాక ఒక యానిమల్ చెప్తే 40 అన్న తర్వాత నేను చెప్తాను లయన్, మంకీ, ఎలిఫెంట్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి పిల్లలు, లయన్, మంకీ, ఎలిఫెంట్ నేను చెప్తాను. పిల్లలు మీతో పాటు ఎవరో చేయడానికి రెడీగా ఉన్నారు పిల్లలు. పిల్లలు సరేనా జక్కర్ బాబాయ్, నీ బోట్ మరి ఎక్కడుంది ఇప్పుడు? వర్షం పడిపోతుంది, బాగా వర్షం పడిపోతుంది, సరేనా వెళ్ళిపోదామా? ఊగండి పిల్లలు, అందుకే మేము అసలు వర్షంలో తడవలేదు బ్లెస్ అక్క. వావ్ సూపర్ అక్క, నిజంగా చాలా మంది మీతో పాటు చాలా మంది ఎక్కేసారు నిజంగా. అవునవును, అందరు ఎక్కేసారు, పెద్ద బోట్ కదా అందుకని అందరు ఎక్కేసారు. ఓకే సర్ప్రైజ్ చూసేద్దామా, అందరు చూపిద్దామా చూపిద్దాం. మేము చూసేస్తాం అక్క అని. ఓకే ఓకే సరే సరే. ఓ సెలీనా వెరీ గుడ్, చూద్దాం. హలో, మరి బోట్ లోకి వెళ్ళినప్పుడు అది చాలా 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 పెద్ద బోట్ కదన్నా, ఓ తాతకి కట్టింది అదంతా, అందులో చాలా యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ అన్నిటికి కావాల్సిన ఫుడ్ అంతా అందులో ఉంది. అదంట ఎంత అంటే 300 రైల్ పెట్లు, ట్రైన్ అంటారా భోగిలు ఏమంటారు, కోచ్లు ఉంటాయి కదా, ట్రైన్ కోచ్ ఉంటాయి కదా, అలాంటివి 300. ఎంత బరువు అయితే మోస్తుందో అంత బరువు ఆ షిప్ లో ఉంటదంట పిల్లలు, అంత బరువు కంపార్ట్మెంట్స్. ఓకే
చెప్తా అక్క అక్క పోదామా మరి బోట్ లో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అక్క చిక్కారు వెళ్దామా బోట్ లో నుంచి చిక్కారు అందరు రెడీగా అసలు లాక్డౌన్ లో ఇంట్లో ఉండి 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 చిరాకు వచ్చేసింది అక్క షికారు వెళ్దాం పదక్క ఏదో షికారు వెళ్ళిపోదాం అని అందరం కలిసి అంతా చేసేద్దాం అంతా తిరిగేద్దాం ఓకే అక్క రెడీ హలో పిల్లలు అందరు బాగున్నారు కదా చాలా బాగున్నారు కానీ చాలా విచారంగా ఉంది నాకు చాలా చాలా బోర్ బోర్ అయిపోతుంది కదా సండే స్కూల్ అసలు బిన్నీ అని వెళ్ళి మళ్ళీ మళ్ళీ రాకుండా ఏం చేశాడు ఆమె చూస్తాను ఒకసారి అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నువ్వు వచ్చి ఒకసారి ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయించు కదా రా అని వాళ్ళందరికి ఫోన్ చేయని బిన్నీ అని రా మా పిల్లలందరూ ఎదురు చూస్తారు నీ గురించి అని రా అని ప్లీజ్ ప్లీజ్ ఏంటక్క సంగతులు చాలా రోజులు అయిందక్క నేను కూడా బిజీ అయిపోతున్నాక కంపెనీ వర్క్స్ లో మరి ఏంటక్క మరి ఎలా జరుగుతుంది సన్నీ స్కూల్ బాగా జరుగుతుందా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు కూడా రప్పించి మీకు ఇప్పుడే మరి వాళ్ళతో ఏదో చేద్దాం అసలు ఏమైపోయారు నాకు కూడా అర్థం కావట్లేదు అక్క జోకర్ బాబాయ్ వచ్చేవాడు వీళ్ళందరూ వచ్చేవారు కదా ఒక్కసారి ఫోన్ కాల్ కొడదాం అక్క వాళ్ళకి ఫోన్ చేసి వినిపిస్తాం కదా ముందు ఓకే జోకర్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు ఏ బెన్నీ ఎలా ఉన్నావు బాగున్నావా చెప్పు చెప్పు అవునా సరే అయితే వస్తాను వస్తాను అయ్యో నేను ఇక్కడ మా ఇంట్లో బాగా బిజీ అయిపోయాను సరే అయితే పిల్లలు కలిసి చాలా రోజులు అయింది కదా ఓకే ఓకే నేను తప్పనిసరిగా ఈ రోజే ఇంకో 10 నిమిషాలు మీ ఇంట్లో ఉంటాను రెడీగా ఉండు ఓకేనా ఓకే అయితే బాయ్ బెన్నీ బాయ్ బాయ్ ఇంకోటి చేస్తానక్క ముందు ఇన్విజిబుల్ మ్యాన్ ఎస్ ఇన్విజిబుల్ మ్యాన్ ఎక్కడ ఉన్నావు బెనీ చెప్పు బెనీ వస్తున్నా బెనీ వచ్చేస్తా వచ్చేస్తా తప్పనిసరిగా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ యా ఓకే బాయ్ హలో సైంటిస్ట్ గారు ఎక్కడికి వెళ్ళారు సార్ కనపడట్లేదు మీరు బెన్నీ హలో బెన్నీ చెప్పు యా నేను యాక్చువల్లీ ఇగో ఈ కరోనా కోసం మెడిసిన్ కోసం ట్రై చేస్తున్నాను కనిపెట్టేస్తాం త్వరలో అయిపోతుంది ఇంకేమైనా సంగతులు ఓకే వస్తాను వస్తాను బెనీ వచ్చి కలుస్తాను ఒక పావుగంట అరగంటలో వచ్చి మీ దగ్గర ఉంటాను మరి రెడీగా ఉండండి మరి పిల్లలందరూ మరి రెడీగా ఉంటారు అనుకుంటారు కదా మరి చూస్తూ ఉంటారు వచ్చేస్తాను జాగ్రత్తగా ఉండు ఓకేనా ఓకే అయితే ఓకే అయితే బాయ్ కలుస్తాను నేను బాయ్ బాయ్ జాగ్రత్త ఇంకేమన్నా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అబ్బాయి ఎలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి నువ్వు ఏ జాంపళ్ళే కూరగాయలే ఫ్రూట్స్ 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 డాక్స్ పళ్ళు వాటర్ మిలాన్ జాంకాయ మామిడికాయ రండి బాబు రండి రండి బాబు రండి 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 జాంకాయలు 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 10 20 10 20 10 20 రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి హలో బెన్నీ చెప్పు ఏంటి సంగతులు అటనా వచ్చేస్తున్నా నీకు ఎందుకు వచ్చేస్తున్నాను ఇంకో 1 గంట 30 గంటలో మీ ఇంట్లో ఉంటాను ఓకేనా నువ్వు రెడీగా ఉండు నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను నీకు ఎందుకు వస్తానా ఓకే ఓకే బాయ్ 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 Huh?
ఉన్నారండి? ఎలా ఉన్నారు? ఏ బెన్ని, హలో. ఆ బెన్ని, బాగున్నావా? చాలా కాలం అయిందబ్బా నీతో మాట్లాడి. ఆ పిల్లలందరూ చాలా బాగున్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. మరి ప్రోగ్రామ్ నాకు మరి రావడం అవ్వట్లేదు. మరి పేషెంట్స్ చూస్తున్నారు కదా, రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నారు. మరి వాళ్ళందరూ ట్రీట్మెంట్ కోసమని మరి డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది హాస్పిటల్లో. సరే అయితే అందరూ హ్యాపీ కదా, రావాలా? సరే సరే, వస్తాను నేను, పక్కా వస్తాను. రెడీ గుడ్, నేను ఒక అరగంటలో పావుగంటలో వచ్చేస్తాను నేను అక్కడికి. అందరూ కలుద్దాం అక్కడ, ఓకేనా? సరే ఓకే అయితే, బాయ్ బాయ్ విని, బాయ్ బాయ్ జాతా. Yo, Rockstar, how are you? Benny, yeah, Benny, Benny, check Benny. Yes, yes, bro, I'll come, bro. Just wait, bro, yeah. How are you? Yes, yes, bro. Okay, bro, I'll come, bro. Yeah, we'll meet there, bro. Huh? What's up, bro? Man, call the bro. Okay, 10 to 30 minutes, bro. I will reach you, bro. I'll meet there, bro. Yeah. Okay, bro. Yeah, bro. Bye-bye, bro. Yeah. A few moments later. The day is on the day. The day is on the day. మరి ఇంట్లో అంటున్నాం కదా, ఇంట్లోని మరి మా ఫ్యామిలీ అందరితో చాలా ఎంజాయ్ చేస్తున్నాను అక్క, చాలా అంటే చాలా. మా పిల్లలందరితో చాలా ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. మరి మరి ఏంటంటే రోజు మరి సర్కస్ లోని ఇంకా పిల్లల దగ్గర వీళ్ళందరి దగ్గర మరి మరి వాళ్ళందరికీ మరి చెప్పాలి కదా, బోర్డు అని ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా మిమ్మల్ని. పిల్లలందరినీ ఆడించి పాడించి బాగా చేస్తూ మరి మా ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు అక్క నాకు. అందుకని కరోనాలోని సర్కస్ లేదు, ఏమీ లేదు కదా, మా ఫ్యామిలీ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్క. ఇంకా మరి మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి ప్రేయర్ చేసుకుంటున్నాము. మరి అందరు ఫ్యామిలీ ప్రేయర్ అన్ని చాలా బాగా చదువుతున్నాయి అక్క. మా పిల్లలందరూ కూడా మీ సండే స్కూల్ చూస్తున్నారక్క, మరి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్క వాళ్ళు కూడా. ఓకేనక్క, మరి ఇంకేంటక్క సంగతులు? ఓకే చక్కర్ బాబాయ్, మంచి కబుర్లు చెప్తారు, చాలా సంతోషం. మీరు కూడా మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు, మేము కూడా మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే వెరీ గుడ్. సరే అసలు పేషెంట్స్ ఎంత మంది వస్తున్నారు అక్క బాబు, మాకు అసలు రెస్ట్ లేదు తెలుసా. రోజు చెమటలు పట్టేస్తున్నాయి, అసలు అక్కడ ఉక్కిపోతున్నాము చాలా కష్టపడి. మరి చాలా పేషెంట్స్ వస్తున్నారు అక్క, వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం దేవుడి దయ వల్ల. మరి డెత్ రేట్ మరి తగ్గించడానికి మరి చాలా ట్రై చేస్తున్నాం, దేవుడు కూడా మరి చాలా సహాయం చేస్తున్నారు. మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి మా కోసం, అలా డాక్టర్స్ అందరి కోసం కూడా మీరు చాలా ప్రేయర్ చేయండి అక్క. ఇంకోటి నేను చెప్పాను కదా మీకు, మరి మీరు హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్ వాడాలి, మాస్క్ వేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు. పిల్లలు మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మరి మనం తినే ఫుడ్ అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మన పేరెంట్స్ అందరూ కూడా మనకు బయటకు వెళ్ళి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా మంచి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లలు, ఎందుకంటే మరి ఇప్పుడు జగన్ మరి అన్నింటికి మరి మనకి
అన్ని చోట్ల మన తిరగటానికి అని మమ్మల్ని అలౌ చేశారు కాబట్టి ఇప్పుడు అందరూ వస్తున్నారు రోడ్ల మీదకి. సో మనకి ఎట్లుంచి ఎలా వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, ఓకేనా? అన్నిటికన్నా మించి మనం ప్రతిసారి కూడా ప్రేయర్ చేసుకుని దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనం కాపాడుతాడు, ఓకేనా? ఇది రక మరి నేను ఇవ్వాలనుకున్న సజెషన్ మరి, ఓకేనా? ఓకే పిల్లలు, మరి డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ మనం విన్నాం కదా, మరి ఆయన చెప్పిన ప్రికాషన్స్ అన్ని మనం ఫాలో అయిపోతాం, సరేనా? డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు మంచి విషయాలు పట్టి. ఓకే బాయ్ బాయ్ అక్క. మరి మేము ట్రై చేస్తున్నాం అక్క, మరి చాలా పరిశోధన చేస్తున్నాం, చాలా మెడిసిన్స్ కనుగొంటున్నాము, ఇంకో మరి ఇట్లీ అట్లలో కూడా మరి కనుగొన్నారంట, మరి ఇంకా సక్సెస్ అవ్వలేదు మా దగ్గర కూడా వచ్చే ఇన్ఫర్మేషన్. మరి మేము చేస్తున్నాం త్వరలో, దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల ఆయన మరి సహాయం చేస్తే ఆయన జ్ఞానంతో త్వరలో మేము కనుక్కుంటాము. మరి మీరు కూడా ప్రేర్ చేయండి పిల్లలు, ఇంకా అందరూ కూడా మరి త్వరలో మంచిగా మేము మంచి మెడిసిన్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మరి మేము చాలా ప్రయోగాలు చేస్తున్నాం, మంచి జ్ఞానం మాకు కావాలి, సహాయం చేయాలి దేవుడు, ఓకేనా అక్క? ఇంకేమైనా సంగతులు, మరి మీ పిల్లలందరూ బాగున్నారా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా అక్క? మీరు మీ దగ్గర ఏమి లేదు కదా, అమ్మో దగ్గర రాకుండా అక్క బాబు, ఈ కరోనా వచ్చేప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అక్క బాబు, ఎక్కడికెళ్ళాలన్న భయం పరిశోధన ఏమో మమ్మల్ని చేయమంటారు, అది చేసి మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా టెస్ట్ చేసినా వాళ్ళ నుంచి మాకు వస్తుందేమో అని భయం అక్క బాబు, చాలా భయం వేస్తుంది అక్క బాబు. ఓకే అక్క, ఓకే ఓకే, మీ దగ్గర లేదు కదా పిల్లలు, మీ దగ్గర లేదు కదా బాబు, మీ దగ్గర ఉంటే మళ్ళీ అక్కడ డెక్కోబెట్టి. ఓకే పిల్లలు, ఇప్పుడు వాళ్ళ మధ్య సైంటిస్ట్ గారు ఉన్నారు, ఆయన కృతం ఇక్కడ మాట్లాడారు కదా, సరే సైంటిస్ట్ గారు మా మధ్యలోకి వచ్చారు, మంచి విషయాలు మాకు చెప్పారు, మరి మీరు తప్పగా మంచి మెడిసిన్ కనుక్కోవాలి మేము ఆశపడతాం. పిల్లలు మన ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం, ఆయన ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం, కరోనా వైరస్ తగ్గిపోవాలని మంచి మెడిసిన్ వారు కనిపెట్టాలని మనం ప్రార్థన చేద్దాం, సరేనా పిల్లలు? అక్క ఇంకేనక్క మా సంగతులు అక్క, అంటే మరి ఇప్పుడు లాక్డౌన్ కదక్క, మరి అందరూ ఇంట్లో ఉంటున్నాం, మరి ఏం చేయాలని అలా ఆలోచిస్తూ మరి మంచి పాట మరి రికార్డ్ చేద్దాం అనుకున్నాక, మరి పిల్లలు మీకు తెలుసు కదా దినదినము విజయం అనేది ఆ పాట మేము మరి రికార్డ్ చేస్తాం పిల్లలు, మీకోసం ఒకసారి పాటను వినండి. కనబడను కదా, అందుకని సింపుల్ గా నేను కామ్ ఉండి మిమ్మల్ని అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అక్క, మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను, మీ అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను, రోజు చూస్తున్నా అక్క నేను, మీ అందరికి నేను ఇన్విజిబుల్ కదా, నేను కనబడను మీ ఎవరికి అక్కడ అయినా సరే నేను మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నా అన్నమాట, ఓకేనా? ఓకే పిల్లలు అందరూ బాగున్నారా? బాగుంటారు, మీరు అందరూ మంచిగా మంచిగా సండే స్కూల్లో బాగా నేర్చుకుని పిల్లలు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఓకేనా అక్క? ఇంకేమైనా సంగతులు? సరే సరే, చాలా సంతోషం, పిల్లలు చూస్తారు కదా చాలా కబుర్లు చెప్పాడు, మన మధ్యలో ఉన్నాడు అంటున్నాడు, ఏమేమో అంటున్నాడు, పిల్లలు జాగ్రత్త, మరి నువ్వేం చేస్తా చూస్తా ఉన్నాడు, దేవుడు కూడా నిన్ను చూస్తా ఉన్నాడు కదా పిల్లలు, ఓకే మాకు సంతోషంగా ఉంది, నువ్వు అప్పుడప్పుడు మా మధ్యకి రా వస్తా ఉంటాను, సరేనా? నువ్వు కూడా చేసిన యాక్షన్స్ మాకు మంచివి, నీ పాటలు మాకు మంచివి, చాలా బాగుంది, నువ్వు వస్తావు మా పిల్లలు మంచి మంచివి నేర్పిస్తా ఉండాలి, ఓకేనా? చాలా సంతోషం.
ఓకే ఫుడ్ సప్లై ఎలా ఉన్నావు ఏంటి అసలు ఇదే మా వీధిలోకి నువ్వు రానే రావట్లే అసలు నిజంగా నీ ఏం చేస్తావు ఎలా పెందది వ్యాపారం ఎప్పుడైనా రుచి చూసారా పుచ్చకాయ ద్వారా ఆనందమును చవి చూసారా చాలా సంతోషం నీ కొరకు మేము అందరం ప్రార్థన చేస్తాం పిల్లలు మా నాతం గురించి అందరూ ప్రార్థన చేద్దాం ఆ ఫ్రూట్స్ అమ్ముతున్న వాళ్ళ మంచి హెల్దీగా మనం ఉంటాం కదా ఆయన కూడా ఇంటింటికి వెళ్ళి ఆయన ఫ్రూట్స్ అమ్ముతా ఉన్నాడు కాబట్టి అతనికి వైరస్ రాకూడదు వాళ్ళ ఫ్యామిలీకి రాకూడదు ఇలా ఎంత మంది అయితే ఇలా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు అందరి కొరకు ప్రార్థన చేద్దాం ఓకే ఫ్రూట్స్ అబ్బాయి మా దగ్గర కొంచెం చాలా వందనాలు తెలియజేస్తాం మరి అందరు కలిసే కదా మీరు మేము అందరం కలిసి యాక్షన్ సాగుడు చేద్దామా అరే రెడీ అందరు లేచి నిలబడండి పిల్లలు మీరందరూ కూడా లేచి నిలబడండి ఓకే అందరు కలిసి చేద్దాం పిల్లలు వాటర్ మీద డాన్స్ చేద్దాం చాలా హ్యాపీగా మనం జాలీగా ఎంజాయ్ చేసాం కదా పిల్లలు మళ్ళీ మళ్ళీ మనం అందరం కలుద్దాం అయితే మన టైం అయిపోయింది కదా ఇప్పుడు మరి అంకులు అందరు కూడా బాయ్ చెప్తావా పిల్లలు పెన్ని అన్నయ్యకి బాయ్ చెప్తాం వచ్చిన వాళ్ళందరూ బాయ్ చెప్తాం నా దగ్గరకు జాంకలు కొనుక్కోండి హలో పిల్లలు ఆ బ్లెస్ అక్క ఒకసారి అందరం కలిసి వాటర్ మిలన్ పాట పాడదాం అక్క అందరు లేచి నిలబడినట్లయితే డాక్టర్ బాబాయ్తో కలిసి వాటర్ మిలన్ పాట పాడదాం రెడీయా పిల్లలు అందరు లేచి నిలబడండి పిల్లలు రెడీ స్టార్ట్ గో పైనాపిల్ Fruit salad. God the Father. God the Son. Holy is the Spirit. Three in one. Na 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 na
జోకర్ బాబాయ్ అంటే జోకర్ బాబు కింద పడుతుంది దొరిలేస్తాడు పిల్లలు మీరు సూపర్ సూపర్ కదా జోకర్ బాబు ఏడు పిల్లలు పడిపోయాడు కింద పడిపోయాడు పిల్లలు జోకర్ బాబాయ్ అయ్యో లేపండి 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 జోకర్ బాబాయ్ని అయ్యో పిల్లలు ఆ బాగా చేశారా మీరు కూడా జోకర్ బాబు ఇంకా ఏదో చెప్తాడంట మీకు ఓకే పిల్లలు మరి మీ అందరికి స్కూల్ స్టార్ట్ అయిపోయా పిల్లలు మరి మీ అందరికి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా మరి స్కూల్స్ మరి ఆన్లైన్ క్లాసెస్ అవి చూస్తూ మరి ఇది కూడా మరి మీరు డైలీ రావాలి పిల్లలు డైలీ మీరు వస్తూ బాగా నేర్చుకోండి పిల్లలు ఆ మరి మీరు అందరూ మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు అందరూ మిమ్మల్ని ఆన్లైన్ లో యూట్యూబ్ లో కూడా గోల్డ్ మంత్ చూస్తున్నారు మిమ్మల్ని మీరు కూడా మరి బాగా మంచి డిసిప్లైన్ గా ఉండి మంచి
కథలు లెసన్స్ వాక్యాలు అన్ని కూడా మంచిగా నేర్చుకోండి పిల్లలు, ఇంకా బోల్డ్ అన్ని వాక్యాలు నేర్చుకొని దేవుణ్ణి బాగా ఎదగండి పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ టైం మనం కలుద్దాం పిల్లలు, ఇంకా మంచి మంచి సర్ప్రైజ్ తో దేవుని చిత్తం అయితే ఇంకా మంచి మంచిగా మనం కలుద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు, పిల్లలే మన ఈరోజు సర్ప్రైజ్ లాగా వచ్చాం కదా, మన జాకే బాబాయ్ కొరకు మన అందరం చప్పట్లు కొడదాం కదా, మీలో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా కొట్టండి చప్పట్లు. జయంత్ మీరు ఎలా కొడతారు చప్పట్లు? ఒకసారి బ్లెస్సి అక్క, 17th బెన్నీ అన్నయ్య బర్త్డే, ఆ రోజు మన దగ్గర ఉండడు కాబట్టి ఈ రోజు మనం విష్ చేసేద్దాం, చప్పట్లు కొడదాం. ఓకే, అదే యాక్చువల్ గా అనుకోండి అంటే అందరు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత బెన్నీ అన్నయ్యకి స్పెషల్ గా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా మీరే చెప్పారు. ఓకే పిల్లలు, మీరు చూసిన వీడియోలో మీకు ఎక్కువ కనిపించింది ఎవరు, ఒకటే ఫేస్ రిపీటెడ్ గా చూసుంటారు, బెన్నీ అన్నయ్య కదా. బెన్నీ అన్నయ్య కోసం అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బెన్నీ అన్నయ్య కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అన్నయ్యకి దేవుడు ఇచ్చిన ప్రతి తలాంటిని అన్నయ్య ఉపయోగించుకుంటున్నాడు, రేపు మీరు కూడా అలాగే దేవుని కోసం బాధపడాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ బెన్నీ, నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్యకి ఉన్న తక్కువ టైం ని అన్నయ్య ఇంకేదో చేయొచ్చు కానీ మన కోసం వచ్చాడు కదా, మన కోసం చేశాడు. అన్నయ్యకి గట్టిగా ఒకసారి అన్మ్యూట్ చేస్తాను మీ అందరినీ, థ్యాంక్ యూ గట్టిగా రోజు పిల్లలు. ఓకేనా, ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే చెప్పండి పిల్లలు. Happy birthday, many more happy returns of the day, Benni Annayya. Thank you, Pillalu. Padma, thank you so much. నీ టాలెంట్స్ అన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దేవుడు దీవించి నిన్ను ఆశీర్వదించు. ఉద్యోగంలో దేవుని కాపుదల భద్రత ఉండును గాక. ఇంకా హెచ్చైన స్థితికి వెళ్ళాలి. పిల్లలు మీలోంచి ఎవరైనా బెన్నీ అన్నయ్య గురించి మాట్లాడండి. ఆరెన్ జాస్మిన్ మీరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? ఉన్నారా? ఆరెన్ జాస్మిన్ నానా అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎస్ మాట్లాడండి. ఓకే, ఎస్ మీ ఫేవరెట్ బెన్నీ అన్నయ్య మీ మాటలు విన్నారు. ఎస్ మాట్లాడండి. హాయ్ పిల్లలు, ఆరెన్ అండ్ జాస్మిన్ వినిపించట్లేదు నాన్న, మీ వాయిస్ రావట్లే. ఆరెన్ జాస్మిన్ మీకోసమే అన్న వచ్చేసాడు, థ్యాంక్స్ చెప్పండి. నిన్న రాలేదు వాడు. ఇంకా జ్యోతి వాళ్ళు అదేంటి జయంత్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. గ్రేసీ అంటే ఎవరు మాట్లాడుతున్నారు, హ్యాండ్ ఫ్రేస్ చేశారు ఇద్దరు. ఓకే ఆరోన్ రావట్లేదా, మీరు స్టక్ అయిపోయింది, చెప్పు. హలో విన్నానా? ఓకే ఆరోన్ నువ్వు మెసేజ్ పెట్టు మళ్ళీ. ఇంకొకసారి లాస్ట్ టైం ట్రై చేయి, వస్తే వచ్చింది లేదంటే లేదు, ఇంకొకసారి ఫైనల్ గా ఒకసారి మాట్లాడు. ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో ఒక్కసారి, ఫైనల్ గా ఒకసారి ట్రై చేద్దాం, రాకపోతే లేదు. ఒకసారి ట్రై చేయి. లేదు నానా రావట్లేదు, నీ వాయిస్ రావట్లేదు మాకు. ఓకే ఏం పర్వాలేదు, మెసేజ్ చేసానా? మెసేజ్ చేయనా? ఓకేనా, ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇంకా హ్యాండ్ రేస్ చేస్తున్నారు జ్యోతి అండ్ గ్రీష్మ, నన్ను అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. గ్రేస్ అండ్ ప్రేమ. ఓకే ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. వెళ్ళని ఉన్నారు, ప్రైస్ లార్డ్ అన్నయ్య, ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్ గ్రీష్మ, ప్రైస్ లార్డ్. మా కోసం ఎన్నో గెటప్ చేశారు, థాంక్స్ అన్నయ్య, ఎంత కష్టపడ్డారు మా కోసం. థాంక్యూ థాంక్యూ అన్నయ్య కోసం. నిజంగా మీరు ఎదురు చూసారా? చూసాం అక్క. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
ఓకే ఓకే ఇంకా ఎవరైనా చెప్తారా నాన్న నెక్స్ట్ ఓకే ఇంకా ఎవరైనా చెప్తారా గ్రేస్ గ్రేసీ ప్రేమ ఏదో నేను అన్రైజ్ చేస్తున్నారా అన్మ్యూట్ చేస్తాం అన్మ్యూట్ చేయను మీరు మా కోసం చాలా గెటప్ చేస్తారు అన్నయ్య ఆ కష్టం తెలుసు ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు మా ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చేసరికి అంతమంది కొడుకులు అక్క అంతమందిని అంతమందిని బెన్నీ అనే కంట్రోల్ చేశాడు చేశారు కదా అక్క అన్మ్యూట్ చేసుకోమ్మా అన్మ్యూట్ చేసుకోమ్మా సాన్వి సాన్వి హ్యాండ్ రైజ్ చేసావు కాదా సరేలే ఓకే ఇంకెవరైనా చెప్తారమ్మా ఇంకెవరైనా అన్నకి జయంత్ జయంత్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు నలుగురు ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు జయంత్ సోనిక నన్ను అన్మ్యూట్ చేసుకోండి జయంత్ సోనిక ఆకాష్ వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా హాయ్ జయంత్ ఆకాష్ సోనిక సిరి హాయ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎంజాయ్ చేశారా మీరు చాలా ఎంజాయ్ చేసాం అక్క మీకు ఇష్టమా చాలా ఇష్టం అక్క నిన్న నుంచి చిన్న సర్ప్రైజ్ కోసం చాలా వెయిట్ చేసాం అక్క మేము జయంత్ అయితే అక్క సర్ప్రైజ్ ఎప్పుడు ఇంత టైం రాత్రి చాలా లేట్ గా పడుకున్నా పొద్దున్నే త్వరగానే లేచిపోయాడు అక్క వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ ఇంకా ఇంకా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి థాంక్యూ సో మచ్ ఓకే ఇంకా సర్ప్రైజ్ ఇస్తో మళ్ళీ వద్దాము ఓకే ఇప్పుడు మరి లెసన్ ఓకే లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు ఓకేనా ఓకే ఆర్ యు రెడీ లెసన్ లోకి వెళ్ళిపోదాం బాయ్ ఆర్డర్ ప్లేస్ చేయక్క ఓకే ఒక్క నిమిషం yes పిల్లలు మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అవునా కదా ఎంజాయ్ చేశారు చేయలేదా చేశారా yes ఒక్క నిమిషం ప్లసి అక్క జాంకాయలు కొనుక్కోవడం మర్చిపోకండి పిల్లలు ప్రజ్వల అని yes అక్క బెన్ని బర్త్డే గురించి చిన్న ప్రేయర్ చేయమను సరే ఓకే ప్రజ్వల అక్క బెన్ని అనే బర్త్డే గురించి తప్పకుండా అని అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ముందుగా నువ్వు చేసిన ఎఫర్ట్స్ ఎప్పటికీ పోవు గాడ్ బ్లెస్ యూ 100 to 1000 టైమ్స్ నిజంగా మనం దేవుని కోసం చేసాం కాబట్టి తప్పకుండా ఫలితం ఉంటుంది ఓకే ప్రేయర్కి వెళ్ళిపోదాం మహాగణుడ పరిశుద్ధ కృపగల తండ్రి దగ్గర మమ్మల్ని చేసే అన్ని కృపగలనామకి మనస్సు స్తోత్ర చెల్లించుకున్నాం ప్రభువా తండ్రి ఏసీఆ ఇన్ని రోజులు సండే స్కూల్ క్లాసెస్ అవుతున్నప్పుడు తండ్రి ఏసీఆ మెయిన్ అట్రాక్షన్ గా తండ్రి ఏసీఆ బెన్నీ అన్నయ్య తన యొక్క టాలెంట్స్ ని తండ్రి పిల్లలకి చూపించి ఎంతగానో తండ్రి ఏసీఆ పిల్లల్ని ఆకర్షించిన రీతిని బట్టి నీకు మనస్సు స్తోత్ర చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసీఆ ఆ బిడ్డకి నూతన దయా కిరీటం ఇస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా బెన్నీ అన్నయ్యని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా నీ యొక్క వాళ్ళ ఫ్యామిలీని అందరినీ మీరు ఆశీర్వదించండి అన్నయ్య ఇంకా రానున్న దినాల్లో ఇంకా నీ యొక్క సన్నిధిలో తండ్రి బహు బలంగా తండ్రి చేసి వాడబడడానికి సహాయం చేయమని తండ్రి చేసి అన్నయ్య ఇంకా మేము
హై స్టాండర్డ్స్ లో చూసేదానికి దానికి మీరు సిద్ధపాటు చేసుకోమని, ఇంకా అన్నయ్యలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మీరే చేసి దాన్ని చేసి మీ పాపం అనేది గైడ్ చేయమండి. నాసరి యేసుక్రీస్తు ప్రస్త దివ్య నామంలో అడిగి బతిమలాడు వేడుకుంటున్నా పరిమతుంటుంది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. థాంక్యూ సో మచ్ ప్రజ్వల. థాంక్స్ ఫర్ ది ప్రేయర్. థాంక్స్ యు బెన్నీ. థాంక్యూ పెద్దమ్మా. మరలా నీ కొరకు ఎదురు చూస్తూ మేము అందరం గడుపుతాం. నిజంగా లే విజయ్ అంటున్నాడు. విజయ్ ఓకే ఒక్క నిమిషం. ఓకే శ్యామలక్క ఫస్ట్ ఒకసారి సాంగ్ ప్లే చేసిన తర్వాత అప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్క. అక్క అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ఫలము సాంగ్ ఒకసారి ప్లే చేసిన తర్వాత లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్క, లేదంటే మెసేజ్ అయిన తర్వాత సాంగ్ ప్లే చేద్దాం. మెసేజ్ అయిన తర్వాత చూద్దాం అమ్మ. సరే అక్క. ఓకే అయితే అవునక్క. ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఓకే మరి మనందరం కూడా ఏసైలా చాలా సంతోషించాం కదా. మరి అంత సంతోషంలో కూడా ఏసీ ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ఆ మాటలు మనం వినాలి అని అంటే మనల్ని మనం ఒకసారి సెట్ చేసుకోవాలి కదా. ఏంటో కొంతమంది పడుకొని వింటున్నారు. ఏసయ్య చక్కగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అలా జారుబడి పడుకొని కాకుండా చక్కగా ఏసయ్యకి నచ్చినట్లు మనం కూర్చుందాం. అందరూ సిట్రాట్ ప్రాపర్లీ ఆల్ ఆఫ్ యూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ కూడా ఏసయ్య చక్కగా కూర్చొని ఉంటే బోళ్ళ దీవెనలు ఇస్తానంటున్నారు. ఓకే ఇంకా ఎవరో ఎవరో. ఓకే ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి సాయంకాలం సమయంలో ప్రభా పునరుత్థాన దినాన మేమందరము కలిసి నన్ను స్తుతించడానికి నువ్వు అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఇంతవరకు కూడా బెన్నీ అనేక రీతుల్లో ప్రభా మరి బిడ్డలను సంతోష పెట్టి ఉన్నాడు తండ్రి. అదంతా కూడా నిన్ను కలిగి నువ్వు ఇచ్చిన తలాంతుల్ని ప్రభా రీతిలో వాడటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మరి బిడ్డలందరూ ఇప్పుడు నీ గొప్ప వాక్యాన్ని వినబోతుంటాడుగా. బిడ్డలందరినీ కూడా మీరే నాయన వాళ్ళకి క్రమశిక్షణతో కూర్చొనేంత బుద్ధిని దయచేయండి. అలాగే నేను చెప్తూ ఉంటాడుగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండమని అడుగుచ్చు ఏసునామంలో బ్రతిమలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు మరి మీరు చాలా జాగ్రత్తగా లెసన్ వింటున్నారు అనేది మిమ్మల్ని క్వశ్చన్ వేసినప్పుడు అడుగుతున్న ఆన్సర్స్ బట్టి తెలుస్తుంది. అలాగే మీకు ఇస్తున్న యాక్టివిటీ మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకున్న ఆసక్తిని దేవుడు ఇంకా ఇంకా పెంచాలి. మీకు ఆసక్తి ఎక్కువ అయ్యే కొద్దీ దేవుడు ఇంకా మీకు చాలా విషయాలు వినిపిస్తారు అన్నమాట, తెలియపరుస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు కదా. ఇంకా గొప్ప గొప్పలు వచ్చి మీకు వాక్యాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏసే అలాంటి అవకాశం ఇస్తారు. ఓకే మరి ఇప్పుడు మనం ఈరోజు నెంబర్ ఏ నెంబర్ చూపించండి పిల్లలు, అందరు చూపించాలి. ఏ నెంబర్ వరకు వచ్చాం మనం? ఇంకా ఇంకా చూపించాలి. ఓకే ఓకే వెరీ గుడ్ అమ్మ. ఎవరు 8 అభిషయ ఎంత నెంబర్ ఎంత మంది ఈరోజు? 9 తల్లి. ఓకే బ్లెస్ అక్క చూపిస్తుంది, అందరూ చూపిస్తున్నారు కదా. 9 వెరీ గుడ్. ఓకే ఈరోజు 9 ఓకే 9 అనేది మనకి ఏం చెప్తుంది ఈరోజు లెసన్ అనేది చూద్దాం. ఓకే ఒక నిమిషం పిల్లలు. ఓకే పిల్లలు చదవండి అందరు ఒకసారి. అప్పుడే గీసేస్తున్నారా అమ్మ పిల్లలు, ఎందుకని అంత రెడీగా ఉంటారు? ఓకే ఇక్కడ చదవండి ఒకసారి. ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ కదా. ఓకే ఇది ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్ సింగిల్ వర్డ్, అది ప్లూరల్ కాదు సింగులర్. చూడండి ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి
ఓకే లవ్ జాయ్ పీస్ పేషెన్స్ కైండ్నెస్ గుడ్నెస్ ఫెయిత్ఫుల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ అక్కడ రిఫరెన్స్ కూడా ఉంది నేను మీకు తెలుగులో చదివి వినిపిస్తాను కలేషియన్స్ 5th chapter 22 verse నేను మీకు తెలుగులో ఒకసారి చదివి వినిపిస్తా గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ వాక్యం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం దీని పైన ఉన్న ఒక్క వచనాన్ని నేను చదువుతాను ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పాడు మనకి అనేది అయితే 14వ వచనంలో నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అని ఉందర్రా పిల్లలు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అయితే మనం ఒకరినొకరం ప్రేమించుకుంటే ఏముంటుంది ప్రేమించుకోకపోతే ఏమవుతుంది అనేది ఈరోజు మనం లెసన్ లో చూద్దాం ఇక్కడ దీని మీద పెద్దగా కనిపించట్లా అన్ని చుట్టూ కనిపిస్తున్నాయి దాని మీద కూడా గీతలు అలానే ఉన్నాయి ఒకసారి చెక్ చేసేసుకో అది మరి ఎక్కడో ఓకే ఇప్పుడు స్క్రీన్ పెద్దగానే ఉంది ఓకే తీస్తాను అవి కూడా అన్నోటేట్ లోకి వెళ్ళి డిసేబుల్ సారీ క్లియర్ ఆల్ మై డ్రాయింగ్స్ అని కొట్టేయండి అక్క ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి 9 వస్తాయి లవ్ కౌంట్ చేయండి లవ్ జాయ్ పీస్ పేషెన్స్ కైండ్నెస్ గుడ్నెస్ ఫెయిత్ఫుల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ మనం ఇందాక తెలుగులో నేను చదివాను కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశా ఎంతమందికి వచ్చి మీకు పిల్లలు వచ్చా మీకు వచ్చా వచ్చు చాలా మందికి వచ్చు అయితే మనం పాట కూడా నేర్చుకుందాం ఇప్పుడు సరే నాకు టైం ఎక్కువ లేదు నేను నెక్స్ట్ వెళ్తున్నాను ఏదో ఇక్కడ అక్కడ చేసినా వెళ్ళట్లేదు ఇదేంటో అది మళ్ళా చైనా స్టాప్ వీడియో చేసేసి ఈ బార్ వెళ్ళట్లా పైకి ఓకే ఓకే పిల్లలు చూద్దాం మొదటిది ప్రేమ అయితే ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ఉండమని చెప్తున్నాడు అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను అంటే ఏసయ్య మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు ఆ ప్రేమ ఆయన ప్రేమ వల్లనే మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా కానీ ఇంత అన్ని పరిస్థితుల్లో కూడా చాలా విజయవంతంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఆయన ప్రేమించబట్టే మన పాపాలను ఆయన ఆయన మీద వేసుకుని శిలువ మీద మరణించడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఏసయ్య నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకళ్ళొకళ్ళు అంత మంచిగా మంచి మనసుతో ప్రేమించుకోవాలి అనేది ఆత్మఫలంలో ఒక మాటగా చెప్తున్నారు ఇంకా చూద్దాం జాయ్ సంతోషము మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అంటే మనకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికే మనం ఇష్టపడతాం ఎప్పుడు ఆడవటానికి ఇష్టపడం కదా పిల్లలు కానీ సాతానుడు ఏం చేస్తాడంటే మన సంతోషాన్ని ఎలాగోలాగా డిసప్పాయింట్ చేసేసి నిరుత్సాహపరిచేసి మనల్ని ఏడ్చేలాగా చేయటానికని సాతానుడు చూస్తూ ఉంటాడు కానీ ఏసయ్య ఏం చెప్తున్నారంటే మీ సంతోషాన్ని ఎవ్వడు మీ వద్ద నుండి తీసుకోలేడు అని చెప్తున్నాడు దేవుడు ఏసయ్య ఎప్పుడు అనంటే మనం ఏసయ్యతో కలిసి ఉన్నప్పుడు పిల్లలు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసయ్య ప్రేమను పంచుతూ ఉండాలి ఏసయ్య మనకి ఇచ్చిన సంతోషాన్ని ఇతరులకి పంచుతూ ఉండాలి ఓకే పిల్లలు పీస్ సమాధానం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఏసయ్య ఎప్పుడు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఎవరు గొడవ పడకూడదు లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు ఏమంటారు నిష్ఠూరంగా మాట్లాడుకోకూడదు అసూయగా మాట్లాడకూడదు లేకపోతే లేనిపోని మాటలు మనం మాట్లాడకూడదు ఇవన్నీ కూడా గొడవలు పెట్టేవా అవన్నీ కూడా మనకు వద్దు మనం ప్రతి విషయంలో సమాధానంగా ఉందాము అని ఏసే మనకి నేర్పిస్తున్నారు అలాగ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట అలాగే సహనము దీర్ఘశాంతం మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునేవాళ్ళను అంటే మనకి శాంతము అనేది కొంచెం తక్కువ వస్తుంది కదా అంటే
మనకు ఊరికనే అమ్మ నాన్న మీద కోపం వచ్చేస్తుంది, మన ఫ్రెండ్స్ మీద కోపం వచ్చేస్తుంది, బయట ఎక్కడైనా ఏమన్నా అనుకోకుండా ఎవరన్నా గుద్దుకున్నా లేకపోతే కాలు తొక్కేసినా లేకపోతే ఇంకేమన్నా చేసినా వెంటనే మనకి కోపం వచ్చేస్తూ ఉంటది. ప్రతి చిన్న అంశానికి కూడా కోపం వచ్చేస్తుంటది. అలాగే బజారీలో ఏమైనా పట్టమంటే లేకపోతే ఇంకేదో ఒకటికి రెండు సార్లు ఏమైనా పని చెప్తే ఆ పని చేయటానికి ఇవన్నీ. కాబట్టి ఏసే ఏం చెప్తున్నారంటే చాలా నెమ్మదిగా ఉండాలి, సాత్వికం ఉండాలి, శాంతం ఉండాలి. అంటే ఏదైనా ఓపిక ఉండాలి, ఫస్ట్ మనకి ఓపిక ఉండాలి అనేది ఏసయ్య చెప్తా ఉన్నారు. అలాగే కైండ్నెస్, దయాళుత్వం, మనం ఇతరుల పట్ల ఎలా ఉంటున్నాం, మనకి ఎవరన్నా మంచి చేయాలని మనం కోరుకుంటాం కదా పిల్లలు, అలాగే మనం కూడా ఇతరులకి మంచి చేయడానికే మనం ప్రయత్నం చేయాలి. అయితే పిల్లలు మనకి మనం ఎప్పుడు కూడా కొట్టుకోము, మనల్ని మనం ఎప్పుడు తిట్టుకోము, మనల్ని మనం ఇంజెక్షన్లు చేసేసుకునేలాగానో లేకపోతే షాక్ పెట్టి కోసేసుకునేలాగానో లేకపోతే ఇంకా మనకి మనం ఇంకేదో దెబ్బలు కొట్టించేసుకొని ఏదో చెయ్యం కదా పిల్లలు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరి విషయంలో కూడా మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఇతరుల పట్ల కూడా మనం అదే ప్రేమను పంచగలిగితే గనక వాళ్ళ ఎడల మనం దయ కలిగి ఉంటే, సపోజ్ మనం కడుపు నిండా అన్నం తింటున్నాం, చాలా మందికి ఆ ఫుడ్ లేకుండా ఉన్నారు, మనం మంచి షెల్టర్ మనకు ఉంది కానీ ఆ షెల్టర్ లేక చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ పట్ల మనం కొంచెం దయ చూపించగలిగితే గనక ఏసయ్య మనకి ఎన్నో ఇస్తున్నారు, ఎన్నో బట్టలు ఇస్తున్నారు, ఎంతో ఎంతో అన్ని విషయాలు కూడా చాలా సఫిషియెంట్గా ఇస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మనకున్న దాని నుంచి మనం ఇతరుల పట్ల దయ కలిగి వాళ్ళని మనం ప్రేమించగలిగితే గనక ఏసయ్య మనల్ని చాలా దీవిస్తారు పిల్లలు. కాబట్టి ఏసయ్యకి పేదవాళ్ళన్నా ఏమీ లేదు లేని వాళ్ళన్నా కూడా చాలా ఇష్టం పిల్లలు. వాళ్ళకి ఇంకా ఇంకా మనల్ని ఇమ్మని చెప్తున్నారు అనమాట. మనకి ఎక్కువ ఇచ్చారు కదా, మరి మనం కూడా ఇవ్వటం. ఏసయ్య మనకి ఎలా ఇచ్చారో మనం కూడా ఇతరులకి అలా ఇవ్వటం అనేది మనం చేయాలి పిల్లలు. కాబట్టి దయ అనేది మనం కలిగి ఉండాలి. మనం ఎవరినన్నా చూసినప్పుడు అయ్యో వాళ్ళకి చాలా రోజుల నుంచి ఆహారం లేదనుకుంటా అని అనిపించినప్పుడు పోన్లే నేను తిన్నాను వాళ్ళు తినకపోతే ఏమైందిలే అని అనుకుంటే అది తప్పు. కాబట్టి అయ్యో నేను రోజు తింటున్నానే వాళ్ళకి ఒక్క పూట అన్న భోజనం పెడితే ఎంత బాగుంటుంది, లేకపోతే నేను చాలా బట్టలు వేసుకుంటున్నాను వాళ్ళకి ఒక్క డ్రెస్ అన్న నేను ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అని ఆ లేని వాళ్ళకి అవసరతలో ఉన్న వారికి మనం ఇవ్వగలిగితే కనుక ఏసయ్య అలా ఉండమని మనల్ని చెప్తా ఉన్నారనమాట. అయితే గుడ్నెస్, మంచితనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందన్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు. మనం బయట తిరుగుతూ ఉన్నప్పుడు మనం మన నోటి మాటలు బట్టి కానీ మనం చేసే పనులను బట్టి కానీ మనల్ని లెక్కిస్తారనమాట. నువ్వు ఎప్పుడు చక్కగా సండే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నావు అనుకో, చర్చ్కి వెళ్ళి వస్తున్నావు అనుకో, అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఈ పాప లేకపోతే ఈ బాబు చాలా చక్కగా సండే స్కూల్కి వెళ్తారు, చక్కగా చర్చ్కి వెళ్తారు, వస్తారని చెప్పుకుంటారు. అలా కాకపోతే నువ్వు చర్చ్కి వెళ్తున్నప్పుడు సినిమాలకు వెళ్తున్నావు, చికాల్కి వెళ్తున్నావు చెప్పుకోరు కదా. అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ మంచి ప్రవర్తననే చాలా మంది చెప్పుకోవాలి. అలాగే ఏసీ కూడా చాలా ఇష్టపడుతున్నారు. గుడ్నెస్, మంచితనం అనేది మనలో ఉండాలి పిల్లలు. ఆ మంచితనం ఎలా ఉండాలంటే దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. సత్క్రియలు, మంచి పనులు, మంచి పనులు ఇందాక మనం చెప్పుకున్నాం, మనకన్నా లేని వాళ్ళు లేకపోతే మనకున్న అవసరతల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని మనం చూడగలిగితే గనక వాళ్ళకి మనం పెట్టగలిగితే గనక ఏసై చాలా మనల్ని దీవిస్తారనమాట. కాబట్టి మనం మంచి, మనం ఎటు వెళ్తున్నాం, మన ప్రయాణాలు ఎటు వెళ్తున్నాయి, మంచి పనుల వైపు వెళ్తున్నాయా చెడ్డ పనుల వైపు వెళ్తున్నాయా, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామంటే మన లాభం కొరకు చేస్తున్నామా, వాళ్ళ అవసరత తీర్చడం కొరకు చేస్తున్నామా. కాబట్టి మనం చేసే పనులు ఏసైకి ఇష్టం అవ్వాలి. కాబట్టి ఏసైకి ఇష్టమయ్యేలాగా మనం మంచి పనులు చేస్తే గనక ఏసై మనల్ని పరలోక రాజ్యంలో చాలా దీవిస్తారంట పిల్లలు. కాబట్టి అనేక మంది ముందు దేవుడు మనల్ని ఇంకా ఇంకా హెచ్చైన స్థితికి తీసుకొని వెళ్తారు. కాబట్టి మనం మంచితనాన్ని కూడా కలిగి ఉండాలి పిల్లలు. అలాగే విశ్వాసం, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని చెప్పారు. అయితే ఇక్కడ ఏసయ్య చెప్తున్న మాట మనందరికీ చాలా తెలిసిన మాట, నమ్మాలి ఆయన, మనం నమ్మాలి ఏసైన, మనం నమ్మాలి. ఈరోజు మనం మన ఎదుటిన్న వాళ్ళు ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించి మనం విశ్వాసంతో ఏసైన అడిగితే అది దేవుడు తప్పకుండా చేస్తూ ఉన్నాడు. మనం ఒక మన ఇద్దరు బాబులు ఇంట్లో ఉండిపోయారు, వాళ్ళ పేరెంట్స్ కి కరోనా వచ్చింది, వాళ్ళు పాజిటివ్ వచ్చిందేమో అని చెప్పి వెళ్ళారు అని అంటే ఆ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు ఏసే రెండో రోజుకి వాళ్ళ మదర్ని ఇంటికి తీసుకుని వచ్చారు. అది మన విశ్వాసం. మన విశ్వాసం కొద్దీ అయ్యో చిన్న బాబు ఉండిపోయాడు 1 ఇయర్ బాబు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఏసే మన ప్రార్థన ఆలకించారు కదా పిల్లలు. అలాగే అదే విశ్వాసంతో మనకి మనం ప్రార్థన చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న అందరి గురించి కూడా అదే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అలాగే మీకు జ్ఞానం లేదా లేకపోతే మనకి ఏదన్నా అవసరత ఉందా అన్ని కూడా ఏసేని అడిగినప్పుడు ఏసే మనకి ఇస్తారు ఖచ్చితంగా.
ఇస్తారనే విశ్వాసం కూడా మనకి ఉండాలి పిల్లలు. ఆ ఫెయిత్ఫుల్నెస్ మనలో ఉన్నట్టయితే మనం ఇంకా ఇంకా ఏసైనా అడుగుతూ చాలా విషయాలు మనం పొందుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకా చూద్దాం, సాత్వికం, జెంటిల్నెస్. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. సాత్వికం అంటే ఇప్పుడు ఏసయ్యని మనం అంటే మనం తప్పు చేస్తున్నామంటే ఆయన్ని కొరడాలతో కొడుతున్నట్టే, మొఖం మీద ఉమ్మి వేస్తున్నట్టు, మన చేతులతో తప్పు చేస్తుంటే ఆయన చేతుల్లో గాయాలైనవి, మన తలంపుల వలన మన ఆలోచనలు చెడ్డ గొప్పవాడైన ప్రభువు మన కొరకు శిలువ మీద అనేక రకాలుగా గాయపరచబడ్డారు పిల్లలు. మరి అంత గొప్పవాడైన యేసయ్య మన కొరకు ఎందుకు ఆయన అంత ప్రాణాన్ని వదిలేసుకున్నాడు అని అంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు పిల్లలు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలిసి ఆయన ఎంత సహనం వహించి మన కొరకు తన ప్రాణ లేకుండా, అలాగే ప్రతి విషయంలో కూడా జ్ఞానయుక్తంగా మనం వెళ్ళాలి పిల్లలు. ఏసయ్య ఎంత జెంటిల్ గా ఉన్నారో ఈ లోకంలో ఉన్నప్పుడు, మనం కూడా ఆయన రోల్ మోడల్ గా పెట్టుకొని మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడిక అన్ని కూడా చాలా జెంటిల్ గా ఉండాలని చెప్పి ఏసయ్య ఈరోజు మనకి చెప్తా ఉన్నారు పిల్లలు. ఇంకా లాస్ట్ గా చూస్తే సెల్ఫ్ కంట్రోల్, ఆశానిగ్రహము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. మనం ఎంత ఉన్నా కూడా దేవుని ఆజ్ఞలను పాటించకపోతే అదంతా కూడా పాపము, పాపానికి వచ్చే జీతం మరణం అని కూడా మనకు బైబిల్లో ఉంది. సో మనం ఏం చేయాలి అని అంటే, ఏసయ్య ఎంతో ఎన్నో విషయాల్లో మనల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోమంటున్నారు. ఏదో చూడకూడదు చూడాలి అని అనిపిస్తున్నప్పుడు సెల్ ఫోన్ లో కానీ లేదా బయట కానీ కొన్ని పరిస్థితుల్లో ఏదన్నా మనకి చూడాలి అని ఆశ పుట్టి అది తప్పని తెలిసినప్పుడు మనం మనల్ని మనం అక్కడ కంట్రోల్ చేసుకొని మన లిమిట్స్ లో మనం ఉండాలి అని చెప్పి ఏసే చెప్తున్నారు. అలాగే కొన్ని విషయాలు వినకూడనివి మనకు వినాల్సి వస్తున్నప్పుడు, ఇంకా వినాలని మనకి యాంగ్జైటీ పెరుగుతున్నప్పుడు, అది వినకూడదు అని తెలిసి కూడా మనకు అనిపిస్తూ ఉంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఏసై చాలా సార్లు చాలా సందర్భాల్లో మనల్ని మనల్ని కంట్రోల్ చేసుకోమని కూడా చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఈ 9 అంశాలను బట్టి ఏసై దగ్గరకు మనం వచ్చి, ఏసయ్యా మమ్మల్ని ఇన్ని విషయాల్లో నువ్వే నడిపించు అని చెప్పేసి మనం చెప్పగలిగితే మళ్ళీ చూపిస్తాను మీకు. అయితే ఇవన్నీ కూడా ఏసయ్య పౌలు గారి ద్వారా మనకి తెలియపరిచారు. గలతీ పత్రిక అని చెప్పాను కదా, గలతీ పత్రికలు అన్ని కూడా అన్ని పత్రికలే, లెటర్సే. మనం ఇది వరకు చెప్పుకున్నాం ఓనేసియం గురించి చెప్పుకున్నప్పుడు ఇలాగా. సో పౌలు గారు ఆయన వ్రాసిన కొన్ని పత్రికల్లో గలతీ పత్రిక ఒకటి. ఆయనే మనకి ఏసుక్రీస్తు దగ్గర మనం ఎలాగుండాలి, ఏసే మన కొరకు ఏమి నేర్పిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనకి పౌలు గారి ద్వారా తెలియపరచబడింది పిల్లలు. కాబట్టి ఆ విషయం కూడా మీరు తెలుసుకోండి. అలాగే మెమరీ వర్స్ గలతీ 5వ అధ్యాయమే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఇదే, మీరు దీన్నే కంటతో పెట్టండి. మీ అందరికి వచ్చానే నేను అనుకుంటున్నాను, ఒకవేళ రాకపోతే గనక ఈ రోజు మీరు ఖచ్చితంగా దీన్ని చదవండి. ఆత్మఫలం ఏమనగా, ఇక్కడ కూడా సింగులరే ఉంది, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అందరికి వచ్చిందే ఇది. అయినా కూడా ఎవరికన్నా ఏమన్నా ఆర్డర్ రాలేదా, లేకపోతే దేని తర్వాత ఏంటనేది తెలియలేదా అంటే ఒకసారి మీరు చూసి నేర్చుకోండి పిల్లలు. అలాగే మీకు నేను ఒక యాక్టివిటీ చూపిస్తాను. చూపించే ముందు ఇది కూడా నేను మీకు వేళ పోస్ట్ చేస్తాను, దీన్ని కూడా ఇలా రాసుకుందరు కానీ. అలాగే ఇంకొక యాక్టివిటీ చూపిస్తాను, ఈలోపు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకున్నాక అప్పుడు మీకు నేను మరలా చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మరి బిడ్డలకు నాయన ఆత్మఫలం అంటే ఏంటో, దానిలో ఎన్ని అంశాలు ఉన్నాయో మీరు తెలియపరిచినారు ప్రభువా. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు బిడ్డలందరికీ నాయన. మరి ఆ మాటలు అయితే తెలుసు నాయన, మరి ఆ లిస్ట్ అయితే వాళ్ళకి కంటతనేమో కానీ తండ్రి, మరి వాటిని బట్టి ఎలా ఉండాలనేది ఈరోజు వాళ్ళు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు. వాళ్ళు వినిన వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో మీరు భద్రం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి మా జీవితకాలం అంతటికీ ప్రభువా, మరి ఈ 9 అంశాలు చాలా అవసరమై ఉంటుండగా నాయన, బిడ్డల హృదయాల్లో మీరే భద్రం చేయండి, మా అందరి హృదయాల్లో మీరే భద్రం చేయమని అడుగుచ్చు. ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఓకే పిల్లలు, మీకు యాక్టివిటీ చూపిస్తాను, అది అయినాక మీరు పాట కూడా నేర్చుకుందరు. కానీ ఓకే, ఈ 9 మీరు యాక్టివిటీ చేయటం కొరకు ఎలాగో కంటది పెట్టాలి కదా. దాన్ని మనం ఎలా చెప్తున్నామంటే, నేను ఇక్కడ ఒక తాళం తయారు చేశాను చూడండి పిల్లలు. ఈ కీస్ కనిపిస్తుందా పిల్లలు? ఓకే, అయితే మనం ఈ కీస్ అన్ని మనకి ఇచ్చేసాడు దేవుడు. కీస్ మీద రాస్తున్నాయి, కనిపిస్తుందా? కనిపించిందా? నేను చదివి వినిపిస్తా. ఓకే, అయితే మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఇది మన హృదయం. అయితే ఈ ప్రేమను మనం లోపల నుంచి బయటకు తీయాలి పిల్లలు, ఇలాగా. కాబట్టి మనం మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపుల్ని తీసివేసి మన హృదయంలో ఒక్కొక్కటిగా ఇవి మనం పెట్టుకోవాలన్నమాట. అయితే మీరు కూడా ఇదంతా తయారు చేద్దరు కానీ చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఎన్ని ఉన్నాయా మీకు? కంటతున్నాయా మీకు? చూడండి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు ఇవి నేను ఫోటో పెడతాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు బ్లెస్సీ అక్క మనకి ఒక షాలే మంకులు రాసినటువంటి ఒక పాట పెడుతుంది. ఆ పాట మీరు 1-2 సార్లు విన్నారంటే మీకు పాట వచ్చేస్తుంది. టైమును బట్టి పెట్టు బ్లెస్సీ. మా పిల్లలందరూ మీరు ఈ లిస్ట్ అంతా నేర్చుకోండి. మీరు చేయగలిగితే ఇది చెయ్యండి కాలం. కాబట్టి దేవుడు మా అయ్యంది కూడా ప్రేమ, సంతోషం, ఆ 9 అంశాలు కూడా దేవుడు మనకి ఇచ్చేసాడు. మనం వాటిని వాడుతున్నామా లేకపోతే లోపలే వదిలేస్తున్నామా? ఎందుకు పనికి రాకుండా పక్కన వదిలేసాం అనుకోండి, ఈ కీస్ పోయింది అనుకోండి, మన దగ్గర లేకుండా మనం మరలా మన మన లోపల ఉన్నది తీసుకోలేమన్నమాట. అంటే ఏంటి, దేవుని వాక్యాన్ని మనం విడిచిపెడితే ఇవన్నీ కూడా మనం మిస్ చేసేసుకుంటాం. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ, బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటే గనక ఏసయ్య మనకి ఇవన్నీ కూడా మన హృదయంలో నింపుతారు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పాట విందాం. ప్రజ్వల ప్లే చేసాను. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఓకే పిల్లలు, మీరు విన్న ఈ సాంగ్ మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేయబడుతుంది, దాన్ని మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఓకేనా? సరే, ఒక నిమిషం. ఎస్, గ్రేస్ అండ్ ప్రేమి, చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వావ్. ఓకే, ఫాస్ట్ గా చూపించండి. వావ్, చాలా యానిమల్స్ వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
గాడ్ బ్లెస్ యు అన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ బ్రిలియంట్ చాలా బాగుంది చాలా బాగుంది నానా గ్రేస్ అండ్ ప్రేమ్ వెరీ గుడ్ సూపర్ ఓకే లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు చెప్తాం అక్క నాలో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్పరా సామ్ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్తావా సామ్ జాన్ ఇంగ్లీష్ లో అడుగుతున్నాను ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ జోయాష్ ఇంగ్లీష్ లో చెప్తావా తెలుగులోనా ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు నాన్న జానతన్ డేవిడ్ హ్యాండ్రెస్ చేస్తాడు గ్రేస్ అండ్ ప్రేమ్ చెప్తారండి షూట్ ప్లీజ్ గ్రేస్ అండ్ ప్రేమ్ ఇంగ్లీష్ లో చెప్తారమ్మా తెలుగులో చెప్తారా తెలుగులో సామ్ చెప్పేస్తాను అన్నట్టు జానతన్ డేవిడ్ ఇంగ్లీష్ లో చెప్తాను అన్నట్టు ఓకే ఫైన్ ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం నిమ్మక్క ప్రేయర్ చేయండి వాక్యం మనం విందాం కదా ఆ తాళాలన్నీ మన చేతిలో ఉన్నాయి అవి తీయడం మనకి రావాలి ఎవరైతే అవి తీస్తారో వాళ్ళే మరి గొప్పగా దేవుని కృపలో నింపబడతారు కాబట్టి ఈ రోజు మన తాళాలన్నీ తీయడానికి ప్రయత్నం చేద్దామా ఓకే అందరు కూడా కళ్ళు మూస్తాం పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామనకు వందనములు స్థుతులు స్తోత్రములయ్యా యొక్క సాయంకాల సమయంలో జరిగిన సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి మీకు వందనములు ప్రభా ఏ ఆటంకము లేకుండా కృప చూపించారు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి దినము మీ లాగన కలుసుకొని అనేకమైన విషయాలు వాక్య గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి పాటలు నేర్పిస్తున్న అక్కవాన్ని బట్టి నీకు వందనములు వాక్యాలు నేర్పిస్తున్న అక్కవాన్ని బట్టి నీకు వందనములు అన్ని విషయాల్లో తను సపోర్ట్ చేస్తున్న అక్కవాళ్ళు అన్నయ్య వాళ్ళని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటారు ప్రత్యేకంగా తండ్రి ప్రభా చాలా అంకులను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా అలానే కరోనా వైరస్ గురైన ఆ ఫ్యామిలీకి తను ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు తండ్రి ప్రభా అతను కూడా మరి క్షేమకరంగా గృహానికి చేరటకు సహాయం చేయండి ఆ కుటుంబాన్ని దీవించండి ఇంకా ఎవరైతే బలహీనత ఉన్నారో వారందరినీ కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఈ కార్యక్రమంలో మీరు తోడుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా ఈ యొక్క ఆత్మ ఫలం మాలో నింపితండి నీలో ఫలించడి వారముగా మేము ఉండటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మరి బెన్నిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నీ సన్నిధిలో తండ్రి చక్కగా వెడు చేస్తుండగా తండ్రి ఇంకా రాబోయే రోజులు నీ కొరకు బలంగా పనిచేయటకు సహాయం చేయండి నూతన కిరీటర బిడ్డకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins, as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Amen. పరలోక మందని మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును కాక నీ రాజ్యం వచ్చింది కాక నీ చిత్తం పరలోక మందు నేరమైన కాక మన తిన ఆహారం మాకు తెచ్చుకుని మరణ స్థలంలో క్షమించిన ప్రకారం మరణాలను క్షమించుకుని మమ్మల్ని శోధనలోకి తెగ్గించు ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే ఉన్నాం తండ్రి ప్రేమ మన రక్షకుడని యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఆత్మ దేవుడి గణ్యమైన సహవాసము శాంతి సమాధానాలు ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డకు వారి వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు బంధుమిత్రులకు వారి చుట్టుపక్కల వారికి అలాగే సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే పిల్లలు ఉండాలనుకున్నాడు ఉండండి లేదు అంటే లైక్ ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలనుకుంటే ఉండండి లేదు అని అంటే లీవ్ అయిపోవచ్చు ఓకే ఇప్పుడు ఇందాక నాకు సాంగ్ పాడతానని చెప్పారు ఒకరు పేరు అన్న స్టైలియన్ మిల్ లోని వాళ్ళు ఉన్నారా ఇప్పుడు రేపు
మా స్టైల్ మీలో ఏం మాట్లాడుతున్నారా? నాన్న నాకు వాయిస్ వినిపించట్లేదు. హలో అక్క.